ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గారావు దేశంలో కరోనా వైరస్ బారిన పడ్డ యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది కోలుకున్నారని రికవరీ రేటు నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది తదుపరి విడత వందే భారత్ మిషన్ రేపటి నుంచి జూన్ ఎనిమిది వరకు కొనసాగుతుంది దేశవ్యాప్తంగా ఈరోజు ఈదుల్ ఫితర్ పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు ఏప్రిల్ ఎనిమిది నుంచి మే ఇరవై నాలుగు మధ్య పదకొండు వేల యాభై రెండు కోట్ల రూపాయల విలువైన జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్లను సిబిఐసి మంజూరు చేసింది దేశంలో కరోనా వైరస్ బారిన పట్ల యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది కోలుకున్నారని రికవరీ రేటు నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో మూడు వేల రెండు వందల ఎనభై మంది కోలుకోగా ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు తాజా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిదికి పెరిగింది తాజా కేసులు ఇంత సంఖ్యలో పెరగడం ఇదే మొదటిసారి గత ఇరవై నాలుగు గంటల్లో నూట యాభై నాలుగు మంది చనిపోవడంతో దేశవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య నాలుగు వేల ఇరవై ఒకటికి పెరిగింది తెలంగాణలో మరో నలభై ఒక్క మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య పద్దెనిమిది వందల యాభై పెరిగింది నిన్న ఇరవై నాలుగు మంది డిశ్చార్జ్ అయ్యారు దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య వెయ్యి తొంభై రెండు కాగా మరో ఐదుగురు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య యాభై మూడు పెరిగింది ఇలా ఉండగా రాష్ట్రంలోకి వస్తున్న వలసల్లో పదిహేడు మంది నిన్న పాజిటివ్గా నిర్దారణ అయ్యారు కాగా ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై నాలుగు గంటల్లో నలభై నాలుగు కొత్త కరోనా కేసులు నిర్దారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి పెరిగింది ఇప్పటి వరకు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మంది కోలుకున్నారు ఏడు వందల అరవై ఏడు మంది చికిత్స పొందుతున్నారు ఇప్పటి వరకు కోవిడ్ నైన్టీన్ బారిన పడి యాభై ఆరు మంది చనిపోయారు తదుపరి విడత వందే భారత్ మిషన్ రేపటి నుంచి జూన్ ఎనిమిది వరకు కొనసాగుతుంది అత్యధిక విమానాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు తిరుగుతాయి దుబాయ్ నుంచి ఇప్పటి వరకు యాభై ఏడు విమాన ప్రయాణాలు ప్రకటించారు మరో ఇరవై ఆరు విమానాలు అబుదాబి నుంచి భారతీయ ప్రయాణికులను తీసుకువస్తాయి కష్టాల్లో ఉన్న కార్మికులు చిక్కుబడిపోయిన పర్యాటకులు గర్భిణులు వృద్ధులు అత్యవసర వైద్య సహాయం కావలసిన రోగులను విద్యార్థులను ప్రాతిపదికన తరలిస్తున్నారు విమాన సేవలను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మేరకు హైదరాబాద్ నుంచి ఈరోజు విమాన ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి ఈ ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ హంషాబాద్ విమానాశ్రయం స్థావరం నుంచి పన్నెండు మంది ప్రయాణికులతో మొదటి విమానం కర్ణాటకలోని విజయనగర్కు బయలుదేరి వెళ్లింది అలాగే మొదటి దేశీయ సేవల విమానం నూట నాలుగు మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి ఈ ఉదయం ఎనిమిదిన్నరకు శషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది ఈ ఉదయం విమానాశ్రయం సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు పదహారు వందల మంది ప్రయాణికులు హైదరాబాద్కు వచ్చిపోతారని అన్నారు పంతొమ్మిది విమానాలు హైదరాబాద్ నుంచి బయలుదేరుతాయి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పంతొమ్మిది విమానాలు హైదరాబాద్కు చేరుకుంటాయి కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్ వద్ద వైద్య పరీక్షలు చేయిస్తున్నారు నూట తొంభై ఆరు శ్రావిక ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటి వరకు రెండు లక్షల నలభై వేల మంది ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే వారి స్వరాష్టాలకు చేర్చింది ముఖ్యంగా తెలంగాణ నుంచి దేశంలోని వివిధ గమ్యాలకు ఒక లక్ష యాభై వేల మంది పైగా ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్కు అరవై ఐదు పేల మంది వెళ్లారని అధికారులు చెప్పారు మొదటి లక్ష మంది ప్రయాణికులు పదహారు రోజుల్లో ప్రయాణించగా మిగిలిన లక్ష మంది ప్రయాణికులు కేవలం ఏడు రోజుల్లోనే రవాణా అయ్యారు ఈ నెల ఒకటో తేదీ నుంచి శ్రామిక ప్రత్యేక రైలు నడుస్తున్నాయి నేపాల్లో నాలుగవ కోవిడ్ నైన్టీన్ మరణం సంభవించింది ఈ నెల పదిహేడవ తేదీన మరణించిన డెబ్బై ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కాగా ఇది నాలుగో మరణమని ఆ దేశ ఆరోగ్య జనాభా లెక్కల మంత్రిత్వ శాఖ తెలిపింది ఆ రోగికి క్షయ శ్వాసకోశ సంబంధ జబ్బులు ఉండడంతో బీర్గంజ్ జాతీయ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఇలా ఉండగా ఈ రోజు మరో డెబ్బై తొమ్మిది మంది పాజిటివ్గా నిర్దారణ కావడంతో దేశంలో కోవిడ్ నైన్టీన్ కేసుల సంఖ్య ఆరు వందల ఎనభై రెండు పెరిగింది ఇరవై ఐదు మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ఐదు వందల అరవై మంది చికిత్స పొందుతున్నారు మొత్తం నూట పన్నెండు మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు దేశవ్యాప్తంగా ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు దీంతో నెల రోజుల రంజాన్ ఉపవాస దీక్ష ముగిసింది కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ దృష్ట్యా చాలామంది ముస్లింలు ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకుని ఉపవాస దీక్ష విరమించారు లాక్డౌన్ నిషేధాజ్ఞలు అమల్లో ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే పండుగ చేసుకున్నారు మామూలుగా ఈద్ సందర్భంగా ఆలింగనాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకునే సంప్రదాయం ఈసారి కనపడలేదు కోవిడ్ నైన్టీన్ కారణంగా భౌతిక దూరం పాటించవలసి ఉండడంతో ఆ సంప్రదాయం ఈసారి కనపడలేదు పండుగ రోజున మసీదులు ఎద్గాలు బోసిపోయాయి ఏప్రిల్ ఎనిమిది నుంచి మే ఇరవై నాలుగు మధ్య పదకొండు వేల యాభై రెండు కోట్ల రూపాయల విలువైన జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్లను మంజూరు చేసినట్లు కేంద్ర పరోక్ష పనుల బోర్డు సిబిఐసీ తెలిపింది దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోని పంతొమ్మిది జిల్లాల్లో అనేక చోట్ల వడగాల్పులు ప్రతాపం చూపిస్తున్నాయి కాగా అత్యధికంగా ఉత్తర తూర్పు తెలంగాణలో ఎండలు మండుతున్నాయి వచ్చే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలియజేసింది ఇలా ఉండగా తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు కాగా నైరుతి రుతుపనాలు ముందుగా వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈ నెల ఇరవై ఏడు కల్లా రుతుపవనాలు మధ్య బంగాళాఖాతం అండమాన్ నికోబార్ సముద్రాన్ని తాకవచ్చునని అధికారులు తెలిపారు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో దోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉదయగిరికి కృష్ణాబేసిన్ నుంచి గాని సోమశీల ప్రాజెక్టు నుంచి గాని నీరు సరఫరా చేసే సాంకేతిక పరమైన అవకాశాలను కనుగొనాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వనరుల మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ అధికారులను కోరారు ఉదయగిరికి వివిధ నీటి సరఫరా పథకాలపై ఈ రోజు ఢిల్లీలో ఆయన సమీక్ష నిర్వహించారు వరుసగా ఏడు సంవత్సరాల నుంచి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తెచ్చారని ఉపరాష్ట్రపతి అధికారులకు తెలిపారు పరిస్థితిని అంచనా వేసేందుకు ఆ ప్రదేశాన్ని సందర్శించాలని కూడా ఆయన కేంద్ర జలసంఘం జలశక్తి మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ అధికారులకు సూచించారు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ లో ఈ షేర్ ఎ కశ్మీర్ వైద్య విజ్ఞాన సంస్థ స్కిమ్స్లో అంటువ్యాధుల చికిత్సా కేంద్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు బషీర్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు కోవిడ్ నైన్టీన్ రోగులు తదితరుల చికిత్స కోసం ఈ కేంద్రం దోహదపడుతుంది కోవిడ్ నైన్టీన్ చికిత్స కోసం కృషి చేస్తున్న వైద్య సిబ్బంది మద్దతు కోసం పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు కోవిడ్ నైన్టీన్ నిరోధక చర్యలు తీసుకుంటూ తెలంగాణ అటవీ శాఖ గిరిజనులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పిస్తోంది తేమ పరిరక్షణ నేలకోత నిరోధక పనులను కల్పిస్తోంది వివిధ జిల్లాల్లో ఉన్న అడవుల్లో ఈ పనులు సాగుతున్నాయి ఈ పనులను సమీక్షిస్తూ అడవుల ముఖ్య ప్రధానాధికారి ఆర్ శోభ వర్ష ప్రింటిని పరిరక్షించేందుకు పెద్ద మొత్తంలో కందకాల త్రవ్వకాలను వేగరపరచాలని అధికారులను ఆదేశించారు కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నేపథ్యంలో అనేక పొకాళ్లు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి దీనిపై భారత ప్రభుత్వ సమాచార సంస్థ పిఐబీ ఇలా ఇస్తోంది నాణ్యత నియంత్రణ సమస్యల వల్ల భారత్ పిపిఈ రక్షణ పరికరాల కొరత ఎదుర్కొంటున్నదని ఒక డాక్టర్ నోటంకిస్తూ వీడియో పబ్లిషర్ ఒకరు ప్రచారం చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఆ వాదన తులసిపొచ్చింది దేశంలో పీపీఈ రక్షణ పరికరాల కొరత ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది పీపీఈ రక్షణ పరికరాల ప్రొటోటైప్ శాంపిల్స్ పరీక్షించడానికి దేశంలో ఎనిమిది ప్రయోగశాలలకు అనుమతి ఇచ్చామని ఇవన్నీ ఎన్ఏబిఆర్ అక్రడేషన్ కలిగినలేనని ప్రభుత్వం వివరించింది రక్తనాళాల్లో థ్రాంబోసిస్ లేదా రక్తం గడ్డకట్టడం వల్లనే కరోనా మరణాలకు ప్రధాన కారణమంటూ ఒక తప్పుడు ప్రచారం వైరల్ అవుతోంది ఇది నిజం కాదు అలాగే కరోనా చికిత్సకు వెంటిలేటర్లు అవసరం లేదని కూడా ఇదే పోస్టులో తప్పుడు ప్రచారం ఇస్తున్నారు కరోనా మరణాలకు థ్రాంబోసిస్ ఒక కారణం కావచ్చునేమో కానీ అదే ప్రధాన ఏకైక కారణం కాదని ఒక అధ్యయనం తేల్చింది కేవలం శ్వాస వైఫల్యమే ఇంతవరకు కరోనా మరణాలకు ప్రధాన కారణంగా నిర్ధారణ అయిందని అధ్యయనం స్పష్టం చేసింది దేశంలో కరోనా వైరస్ బారిన పడ్డ యాబై ఏడు పేల ఏడు వందల ఇరవై మంది కోలుకున్నారని రికవరీ రేటు నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది తదుపరి విడత వందే భారత్ మిషన్ రేపటి నుంచి జూన్ ఎనిమిది వరకు కొనసాగుతుంది దేశవ్యాప్తంగా ఈ రోజు ఉల్ ఫితర్ పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు ఆకాశవాణి వార్తలు సమాప్తం